అవసరానికి వాడుకోవడం, కష్టకాలంలో వదిలేయడం చంద్రబాబుకి బాగా అలవాటు. ఆ అలవాటుతోనే ఆయన చాలా మందిని దూరం చేసుకున్నారు. టీడీపీ లాయలిస్టులు చాలా మంది బాబుని వదిలేసి వెళ్లిపోయారు. తాజాగా ఉత్తరాంధ్ర కీలక నేత అశోక్ గజపతి రాజును కూడా టీడీపీ వీడే రోజులు దగ్గర పడ్డాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని గమనిస్తే అశోక్ ఇక ఎంతకాలమో టీడీపీలో ఉండకపోవచ్చని అంటున్నారు. ప్రస్తుతం వైసీపీ అశోక్ గజపతి రాజు మధ్య పెద్ద యుద్దమే జరుగుతోంది. మాన్సాన్ ట్రస్ట్ కు సంబంధించి అశోక్ గజపతికి వైసీపీకి మధ్య జరుగుతున్న రచ్చ అందరికీ తెలిసిందే. కోర్టు ద్వారా తన ట్రస్ట్ చైర్మన్ పదవిని తిరిగి దక్కించుకున్న అశోక్ కి ప్రశాంతత దక్కలేదు. ఒక రకంగా ఆ తర్వాతే ఆయనకు తిప్పలు ఎక్కువయ్యాయి కూడా. ఒకవైపు కూతురు లాంటి అమ్మాయితో నీతులు చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. సంచేత గజపతి రాజు అశోక్ ప్రతి చర్యను తీవ్రంగా విమర్శిస్తున్నారు. మాన్సాన్ ట్రస్ట్ పేరుతో జరిగే ప్రతి వ్యవహారాన్ని సునిశితంగా పరిశీలిస్తూ బాబాయ్ చర్యల్ని ఎండగడుతున్నారు. ఇక వైసీపీ నుంచి దాడి మామూలుగా లేదు. విజయసాయిరెడ్డి అశోక్ గజపతి రాజు తీరును సోషల్ మీడియా వేదికగా దారుణంగా ఎండగడుతున్నారు. సదరు సామాజిక వర్గం నుంచి ఒత్తిడి ఎక్కువైనా కూడా ఎక్కడా తగ్గడం లేదు. వైసీపీ నేతల మాటల దాడితో పాటు కేసుల పోటు కూడా అశోక్ గజపతిని ఇబ్బంది పెడుతోంది. మాన్సాన్ ట్రస్ట్ కు సంబంధించి అవకతవకలపై విజయనగరం పోలీస్ స్టేషన్ లో అశోక్ గజపతిపై పోలీస్ కేసులు నమోదయ్యాయి. రాచరికం నుంచి వచ్చిన అశోక్ క్లీన్ ఇమేజ్ కోసం తాపత్రయపడతారు. ఇన్నాళ్లు వివాదరహితుడుగానే కొనసాగుతూ వచ్చారు, కానీ ఇప్పుడు ఆయనపై విమర్శల జడివాన కురుస్తోంది. సహజంగానే కేసుల్లో ఇరుక్కున్న వారంతా బీజేపీ తీర్థం పుచ్చుకుని పునీతులుగా మారడం ఏపీలో ఆనవాయితీ. దీంతో అశోక్ కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నారట. బీజేపీలో చేరి కేంద్ర ప్రభుత్వ అండతో కాస్త కూస్తో పరపతి పెంచుకోవాలనుకుంటున్నారట. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం అశోక్ కు ఎలాగూ ఉంది కాబట్టి ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పడం పెద్ద విషయమేం కాదు. అలా రాష్ట్రంలో నడుస్తున్న వివాదాల నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారు. టీడీపీ నుంచి తాను ఆశించిన మద్దతు రాకపోవడంతో ఆయన పార్టీ మారేందుకు సిద్దపడుతున్నట్లు తెలుస్తుంది. అశోక్ బయటకు వెళ్తే టీడీపీకి అది పెద్ద నష్టమేనని చెప్పాలి. ఆయన వెళ్లిపోతే ఉత్తరాంధ్రలో టీడీపీ పరిస్థితి ఏంటి? బీజేపీలో చేరినంత మాత్రాన అశోక్ గజపతి ఫేట్ మారుతుందా? వీటికి కాలమే సమాధానం చెప్పాలి.